స్వామి ఇక్కడ మహాగురువు సుధీంద్రుల వారు స్వామి మహాగురువు సుధీంద్రుల వారు ఎక్కడ ఉంటారు గురు దర్శనం కావాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి కాబోలు స్వామి నేను మధుర నుంచి వస్తున్నాను గురువులు సుధీంద్రులు ఎక్కడుంటారో సెలవిస్తే మేము మాట్లాడకూడదయ్యా వారి దర్శన భాగ్యం కోసం వచ్చాను దయచేసి మేము మాట్లాడకూడదయ్యా ఈ రోజు అష్టమి మౌనవ్రతం రోజు ఈ వేళ ఎవరు నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళకి ఉడు నుళ్ళు ఇవ్వద్దని ఆ బుద్ధిహీనుడు చిన్నగురు ఆదేశించాడు ఎరా రాంపండు రేపు కాబోయే గురువు మమ్మల్ని దూషిస్తున్నావుగా స్వామి వినను వినను మౌనవ్రతాన్ని భంగపరిచావు గనక నీకు పగటిపూట భోజనం రద్దు స్వామి మీరేదో విచారిస్తుంటే మాటకు మాట బదులు చెప్తున్నావు గనక రాత్రి భోజనం కూడా రద్దు మీరు మాత్రం మాట్లాడుతున్నా మీరు శిష్యులే కదా మీకు మాత్రం మరో న్యాయమా ఎదిరించి మాట్లాడుతున్నావు గనక మొత్తం వారం భోజనం రద్దు పావాయ్ బట్టలకే తెచ్చావుగా వెళ్ళి కూర చేయి ఆ వంకాయ్ అది పత్తడి వెళ్ళి ఎవరయ్యా ఏ ఊరు నుంచి వచ్చారు గురువు సుధీంద్రుల వారు ఈ మఠానికి ఏదైనా నిధి ఇవ్వడానికి వచ్చారా లేదు నిధి అన్వేషిస్తూ వచ్చాను యాచకుడువా విజ్ఞానం యాచిస్తే లభించే భిక్ష కాదు గురుకుల వాసం ఉండి సంపాదించుకోవాలి ఓహో మా గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరాలని వచ్చావా అవును నా పేరు జ్ఞానశూర్యుడు ఇక్కడికి వచ్చే ఎంతో మంది జ్ఞానశూన్యులకు వెలుగునిచ్చే సూర్యుడిని నేనే గురువు గారి ప్రథమ శిష్యుణ్ణి నేనే వారి రెండు భుజాలు నేనే ఎంతెందుకు సూక్ష్మంగా చెప్పాలంటే తర్వాత గురువునే నేను స్వామి ఇప్పుడు చిన్న స్వామిని గురువుని అయిన తర్వాత నేనే పెద్ద స్వామిని ఏముందా సంఖ్యలో ఎందుకు అలా భద్రంగా దాచుకుంటున్నావు అరే అరటి పుల్ల ఇవంటే నాకు భలే ఇష్టం అంటే నువ్వు ఈ మఠంలో శిష్యుడిగా చేరాలని వచ్చావు అవును స్వామి చిన్న స్వామిని ఇక్కడ శిష్యుడిగా చేరాలంటే అంచెలంచెలుగా ముందుకు రావాలి అంచెలంచెలుగానా నాకేమీ అర్థం కాలేదు నేను చెబుతా విను ముందు మా అందరికి కాళ్ళు పట్టాలి మాలో నిన్ను చేర్చుకున్న తర్వాత కాళ్ళు పట్టడం ఆపేసి వంట ఉండాలి మరి కొన్ని అలాగే పప్పు రూపాయలు ఇలా అంచెలంచెలుగా ముందుకు రావాలి అర్థమైందా అర్థమైంది స్వామి మీరే పని చెప్పినా చేస్తాను కానీ ముందు గురు దర్శనం కావాలి ఏమిటావేశం బియ్యంలో రాళ్ళేరు ముందు తర్వాత గురువుని చూడొచ్చు రాంపండు రాంపండు మంచి కళ పాడు చేసావు కదరా కళ లేదు పాడు లేదు గురువు గారు శిష్యాన్ని పిలుస్తున్నారు పోరా శిష్య అంటే నేను మాత్రమే శిష్యున్నా